ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ లో ఇది అతి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కట్టడి లేని ఫీజులు, నియంత్రణ ఉండదు ఫీజులకి, అలాగే అసలు ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి ప్రమాణికాలు ఉండాలి, ఎటువంటి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, విద్యకు సంబంధించి అసలు స్కూళ్ళని ఎలా నడపాలి అని కనీస అవగాహన లేని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళు ఏర్పాటు చేయడం, వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేయడం, సరైన విద్యను అందించలేని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లక్షల లక్షల ఫీజులు గుంజేస్తున్నారు అంటే విద్య ఎంత వ్యాపారంగా మారిపోయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాటిని కట్టడి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఫీజు నియంత్రణకు సంబంధించి, ఫీజు నియంత్రణ కట్టడి చేసే విషయంలో పాఠశాలలకు సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి కానివ్వండి, ఫీజులు పెంచుకుంటూ పోవడం, ప్రతి ఏడాది కూడా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇష్టారాజ్యం అయిపోయింది ఫీజుల విషయంలో. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టానుసారంగా ఫీజులు పెంచడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అంటూ ప్రైవేటు విద్యా సంస్థలకు చెక్ పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈ ఫీజుల విషయంలో నియంత్రణ పాటించేలాగా పాఠశాల నియంత్రణ కమిషన్కు ఈ ఫీజుల నిర్ణయాధికారాన్ని కట్టబెట్టడం, అంటే ఏ పాఠశాలల్లో ఏ కాలేజీల్లో ఎంత ఫీజులు వసూలు చేయాలి అనే పూర్తి నిర్ణయాధికారం పాఠశాలల విద్యా కమిషన్కు ప్రభుత్వం అప్పచెప్పింది. ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు సొంతంగా అది నర్సరీకో లేదంటే ఫస్ట్ క్లాస్కో 1 లక్ష రూపాయలని 2 లక్షలని ఫీజులు వసూలు చేస్తే కుదరదు. ఖచ్చితంగా ఈ ఫీజు నియంత్రణ విషయంలో మాత్రం ఈ కమిషన్, పాఠశాల కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు ఇష్టారాజ్యంగా తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేసిన పాఠశాలలకు కళాశాలలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అతి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక నుంచి స్కూళ్లల్లో అలాగే కాలేజీల్లో వసతులు లేకుండా, నాణ్యమైన విద్యను అందించకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తప్పవు అని కూడా ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేట్ స్కూళ్లల్లో వాటి వసతులు అలాగే విద్యాబోధన నాణ్యత ఆధారంగా మాత్రమే ఫీజులు నిర్ణయించే అధికారాన్ని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు అలాగే కళాశాలలన్నీ ఇకపై ఈ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోబోతున్నాయి. ఇకపై ఏపీలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రమాణాల పెంపుతో పాటు ఈ ఫీజుల నియంత్రణ సదుపాయాల కల్పన అలాగే సరైన బోధనా విధానాలు ఇటువంటివన్నీ కూడా అనేక అంశాల్లో చర్యలు తీసుకునేలాగా కమిషన్ పూర్తిగా అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది కమిషన్కి. కమిషన్దే ఇక్కడి నుంచి పాఠశాల కమిషన్దే పూర్తిగా ఫైనల్ డెసిషన్ అన్నమాట. దీని ప్రకారం ఇక మీద ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు అలాగే విద్యాబోధన వసతులతో పాటు అన్ని అంశాలు మొత్తం కమిషన్ పరిధిలోకి వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించే అధికారం కూడా కమిషన్ కల్పించారు. స్కూళ్ళు కాలేజీలతో పాటు ట్యూటోరియల్స్ పైన కూడా కమిషన్కి అధికారం ఉంటుంది. తాజాగా కమిషన్ కల్పించిన అధికారాలను బట్టి చూస్తే ప్రతి ఏటా విద్యా సంస్థలు ఫీజుల నిర్ణయానికి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత విద్యా సంస్థలు ఆన్లైన్లో ఫీజుల ప్రతిపాదనలను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విద్యా సంస్థ కూడా ఖాతా పుస్తకాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు కూడా కమిషన్కి సమర్పించాలి. విద్యా సంస్థలు పేర్కొన్న ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనేది కూడా కమిషన్ పరిశీలిస్తోంది. ఆ ప్రమాణాల ఆధారంగా వీటిని ఖరారు చేస్తుంది. దాని ప్రకారం లేకపోతే మాత్రం ఫీజులపై కోత పడుతోంది. అవసరమైతే ఆ ప్రైవేటు విద్యా సంస్థల గుర్తింపు కూడా రద్దు చేయడంలో వెనక ఆడదు అనేది, తక్షణమే ఆ గుర్తింపు కూడా రద్దు చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనుక ఒక రకంగా ప్రైవేటు సంస్థలకు అలాగే ప్రైవేటు విద్యా సంస్థలకు ఒక వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు విద్యా సంస్థలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. ఇదే నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.